సార్, చాలా మంది నిత్యం పూజ చేస్తూ ఉంటారు, దైవారాధనలో ఎక్కువగా ఉంటూ ఉంటారు, అయినా కూడా వాళ్ళ జీవితంలో అసలు ఎటువంటి ప్రశాంతత అనేది ఉండదు. మామూలుగా చెప్తుంటారు కదా సార్ పెద్దవాళ్ళు, ఎక్కువగా దేవుడి ఆరాధనలో ఉన్న వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది అని చెప్పి, కానీ ఆ ప్రశాంతత అనేది వాళ్ళ జీవితంలో లోపిస్తూ ఉంటుంది. అటువంటి వారికి అసలు ఎందుకు సార్ భగవంతుడు ఎందుకు సపోర్ట్ చేయడంటారు, ఏం చెప్తారు దాని గురించి మీరు? అంటే ఒకటి తల్లి, మనం అందరం ఏమనుకుంటామంటే ఈ జన్మలో మనం ఇన్ని కష్టాలు పడుతుంది. మీరు అన్నారు కదా, ఎంతోమంది ఎన్నో భగవంతుడి పూజలు చేస్తూ ధర్మంగా ఉంటూ అయినా కూడా రకరకాల కష్టాలు పడటం మనం చూస్తుంటాం జీవితాల్లో. సో మనకు అప్పుడు అనుమానం వస్తుంది అనమాట, ఏంటి అదే ఎందుకు ఇంత ధర్మంగా ఉన్నా, అందరు చెప్తారుగా భగవంతుని ఆరాధిస్తూ ఉన్నా, ఎప్పుడు ఆయన్ని తలుచుకుంటున్నా, ఆయన సేవలో ఉన్నా, అండ్ ఏదైనా ఈ వ్రతాలు నోములు ఇవి చేస్తూ ఇంత చేస్తున్నా కూడా ఈ కష్టాలు మాత్రం మనకి ఎందుకు పోవట్లేదు అనుకుంటారు కదా. ఎంతోమంది చూస్తుంటాం మనం ఎన్నో ధర్మంగా ఉంటూ ఉంటాం, ధర్మంగా జీవితం గడపటం ఒకటి. సపోజ్ మనకేదో కష్టం వస్తుంది, అప్పుడు ఎవరో వెళ్ళి ఏ జ్యోతిష్కుడి దగ్గర ఎవరికో అడుగుతాం మనకి ఏదైనా పరిహారం కోసం ఓకేదా, అప్పుడు వాళ్ళు ఇలా ఇలా చెయ్యి చేయని అయినా దీంట్లో బయటపడతారు. అయినా అలా చేసినా కూడా బయటపడిన వాళ్ళని చూస్తున్నాం కదా మనం, చాలామంది చూస్తున్నాం. ఇప్పుడు పాపం వాళ్ళు చెప్పినట్టు అన్ని ఫాలో అవుతారు, ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోమని చెప్తారు, లేకపోతే 40 రోజులు నిద్ర చేయండి, 3 రోజులు చేయండి, ఇలా ఉండండి, 3 రోజులు నిద్ర చేయండి, లేకపోతే 40 రోజులు నిద్ర చేయండి, లేకపోతే యజ్ఞం చేయండి, ఇవన్నీ చేయండి, అన్ని చేస్తున్నా కూడా వీళ్ళకి ఒక్కోసారి వీళ్ళు చెప్పినట్టు అన్ని చేస్తున్నా కూడా మనకి అంత ఉపయోగం కలగదు ఒక్కోసారి కదా. సో ఇదేంటంటే మనం మనం ఎప్పుడు కూడా ప్రతిదీ ఈ జన్మ ఫ్రేమ్ వర్క్లో చూస్తూ ఉంటాం మనం, ఈ జన్మలో ఇలా ఉన్నాం ఇట్లా ఉన్నాం అని చెప్పేసి. కానీ ఏంటి, మన జీవితం అంతా గడిచేది ప్రతిరోజు, అసలు పుట్టినప్పటి నుంచి మనం ఎక్కడ పుడతాము, ఎవరింట్లో పుడతాము, ఏ తల్లిదండ్రులు పుడతాము, మనకి ఎంతమంది అన్నదమ్ములు ఉంటారు, ఇవి మన జీవితం ఎలా గడుస్తుంది అంటే మనం చదువుకునే ప్రదేశాలు కానీ, ఓకే మన తర్వాత ఉద్యోగాలు చేసే ప్రదేశాలు కానీ, మనం పెళ్ళై వెళ్ళే ఇంటికి కానీ లేకపోతే వాళ్ళు రావటం కానీ, మా నాన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ మన బంధువులు ఇవన్నీ కూడా ఏదో రుణానుబంధాలతో వస్తారు వీళ్ళందరూ. మనకు స్నేహితులు ఎంతో క్లోజ్గా అయ్యే స్నేహితులు లైఫ్లో వీళ్ళంతా. సో ఇదేంటి, మనం ఎన్నో కోట్ల జన్మల నుంచి వస్తూ ఉంటాం పరంపర, ఒక జన్మ కాదు కదా ఇది. మనం మామూలుగా మనకి మన గ్రాండ్ ఫాదర్ తెలుసు, ఓకే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే మనకి పెద్ద తెలియదు, ఓకే మామూలుగా మన నాన్నగారి పేరు తాతగారి పేరు దాకా తెలుస్తుంది, ముత్తాతగారి పేరు చెప్పమంటే చెప్పలేరు కొంత, బట్ మన పై తరాలు వాళ్ళంతా ఉన్నారు కదా. అలాగే ప్రతి జీవి ఏంటన్నమాట, ఎన్నెన్నో జన్మల నుంచి మనం, ఇప్పుడే కాదు ఇప్పుడు కాకుండా ఎన్నో యుగాల నుంచి కూడా మనం ఉన్నవాళ్ళం, కొన్ని కోట్ల సంవత్సరాలుగా కొన్ని ఎన్నెన్నో జన్మల్లో ఉండి ఆ జన్మలు ఏంటి, ఓ జన్మలో ఒక రకమైన జీవితం గడుపుతాం, ఇంకో జన్మలో ఇంకో రకం జీవితం గడుపుతాం. ఇప్పుడు పాతకాలం ఉంది, ఇప్పుడు ఇదంతా మనం కలియుగం స్టార్ట్ అయ్యి 5000 సంవత్సరాలు అవుతుంది మనకి. ఎందుకు ఇంత వివరం చెప్తున్నానంటే ఇది ఈ రోజుల్లో చాలామందికి వస్తున్న ప్రశ్న, ఎంతో కష్టంగా. ఇప్పుడు నాకు ఈ మధ్య కూడా మొన్న ఎవరో వచ్చారు, పాపం ఆవిడ ఎంతో పుణ్యాత్మనాలు ఎంతో పూజలు అవి చేస్తుంది, సడన్గా ఆవిడకి 65 ఏటో ఎంతో క్యాన్సర్ వచ్చింది పాపం, అండ్ చాలా ధర్మంగా ఉండదు. ఆ తర్వాత 1 సంవత్సరం అయింది ఏదో మందులు ఇవి వాడుతున్నారా, మళ్ళీ జస్ట్ 1 నెల 2 నెలలకే వాళ్ళ కూతురు కూడా క్యాన్సర్ వచ్చింది. మరి ఎంత బాధాకరం, ఎంతో చక్కటి కుటుంబం, ఎంతో చక్కగా ఉండి అన్ని విధాల ఎంతో మంచి ధర్మంలో నడుస్తూ కూడా ఏంటి ఇది, కష్టం మీద కష్టం కదా. ఆవిడకి రావటం ఏంటి, మళ్ళీ కూతురికి రావటం ఏంటి, పోనీ ఏమన్నా అన్యాయాలు అన్ని చేస్తున్నారు. జనరల్ మనం ఏమనుకుంటాం, ఏం అన్యాయాలు అధర్మం చేసే వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయనండి, వీళ్ళు అన్నీ చేస్తున్న వాళ్ళు, బట్ వీళ్ళకి ఎందుకు ఇలా కరిగింది అంటే ఏంటన్నమాట, ఇంతకుముందు మనం జన్మల్లో ఈ జన్మల్లో ఎప్పుడెప్పుడు ఏమేం చేసుకున్నాం అది మనకి తెలియదు కదా. సో వాటివి అన్నీ ఇప్పుడు మనకి అనుభవానికి వస్తూ ఉంటాయి రకరకాల, మళ్ళీ తర్వాత జన్మల్లో మనం అనుభవిస్తూ పోతూ ఉంటాం. అందుకని ఇప్పుడు ఈ జన్మ మనకి ఏదైనా కష్టం అది కలిగిందంటే ఇదేంటన్నమాట, ఏదో 400 జన్మల క్రితం మనం ఏదో ఏ అన్యాయం చేస్తుంటాము, ఏ తప్పు చేస్తుంటాము, ఏ వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తుంటాం. సో ఈ ప్రారంభకరం అని వల్ల వచ్చేది మాత్రం ఎంతటి వాళ్ళకైనా తప్పదు. మనం చేసుకునే ఈ పూజలు కానీ ఏమి, ఏదైనా మహానుభావం దర్శించటం వల్ల కానీ
భగవంతుడికి సంబంధించిన రామాయణ భారతాలు ఇవన్నీ చదవటం వల్ల కానీ వీటన్నిటి వల్ల మనకి జరిగేది ఏంటి, ఆరు ఎవరన్నా ఇలా జ్యోతిష్కృతి చెప్తే ఓ పరిష్కారం చెప్తారు కదా, నీకు ఈ పీరియడ్ నడుస్తుంది అయినా నువ్వు ఇలా చదువుకో ఇది చేసుకో అని చెప్పి, వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ కర్మ పూర్తిగా తెలియకపోదు కానీ అది తట్టుకునే ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది అనమాట మనకి, అది తట్టుకునే శక్తి వస్తుంది అండ్ కొంచెం ఉపశమనం కలుగుతుంది. అంటే ఏంటి, ఒక ఐదేళ్ళు ఉన్న సఫరింగ్ నాలుగేళ్లతోనే తొందరగా బయటపడగలుగుతాం మనం, పీరియడ్ కొంచెం తగ్గుతుంది అనమాట. అందుకని పూర్తిగా తీసేయటం మాత్రం జరగదు, అనిపించి తప్పదు. ఇక ఇది కూడా ఏంటి, అందరూ ఏమనుకుంటారంటే మనం కింద జన్మలో ఏదో చేసుంటాం దానికి జన్మలో ఏదో అనుభవిస్తున్నాం అని, అది వెంటనే జరగాలని లేదనమాట. ఎన్నో కొన్ని వేల జన్మల క్రితం మనం ఏదైనా చేసిన అకారణంగా చేసిన వాటికి ఈ జన్మలో అనుభవిస్తూ ఉండొచ్చు. ఏమి గత కిందట ఏ 100 జన్మల క్రితమో చేసిన దానికి మళ్ళీ ఒక 1000 జన్మల తర్వాత ఎప్పుడో రావచ్చు అనుభవానికి. అందుకని ఇప్పుడు ఇందాక నేను చెప్పాను తల్లికి వచ్చింది, మళ్ళీ పాపం ఈ కూతురు కూడా ఇదే బాధ. ఫస్ట్ ఏంటి, వీళ్ళు తల్లి కూతుర్ల కింద అయ్యారంటే వీళ్ళకి ఒక బంధం ఉండబట్టే కదా. సో నేను ఒకసారి ఆలోచించే కానీ ఎందుకు వీళ్ళిద్దరు ఇంత బాధపడుతున్నారు అన్నప్పుడు, వీళ్ళిద్దరూ కూడా ఒక 1000 జన్మల క్రితం అన్నమాట. ఏమి ఇద్దరూ ఒకే కుటుంబంలో జన్మించిన అన్నదమ్ములు. ఆ టైంలో వీళ్ళకి చాలా ఏమంటాం మనం, ఎంతో ఆస్తి, ఎంతో ధనము, ఎంతో చాలా ఉండేదన్నమాట. అయితే ఆ టైంలో వాళ్ళు ఎన్నెన్నో ఆ డబ్బు చూసుకుని ఆ పవర్ చూసుకుని, అంటే మనం 1000 జన్మలు వెనకాల కంటే మనం ఆల్మోస్ట్ ఏ ద్వాపర యుగంలోకి అలా వెళ్ళిపోతాం. అప్పుడన్నీ రాజ్యాలే కదా, ఈ అప్పుడు ఆ రాజ్యాలు ఉన్న టైంలో కూడా మనం అందరం ఉన్నాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరం ఆ టైపు రకరకాల సంస్కృతుల్లో ఉన్న జీవులే ఇవన్నీ. ఇప్పుడు మన చుట్టూతో ఉన్న వాళ్ళందరం మనం అందరితో చెప్తుంటాను, శ్రీకృష్ణ టైంలో ఉన్నప్పుడు ఉన్నారు, రామాయణ టైంలో, కృతయుగంలో, మహాభారతం టైంలో, త్రేతాయుగంలో రాములు ఉన్నప్పుడు, ద్వాపర యుగంలో కృష్ణుడినప్పుడు, మనం ఉన్నవాళ్ళమే మనం అందరం. అండ్ ఆ యుగాల్లో సంస్కృతి కూడా డిఫరెంట్ కదా, అప్పుడంతా రాజులు రాజ్యాలు మనం చదువుతుంటాం కదా. సో అప్పుడు వీళ్ళు కూడా రకరకాల వృత్తుల్లో ఉండేవాళ్ళు. సో అప్పుడేంటి, కొంతమంది ఏదో సైన్యంలో పనిచేస్తూ, కొంతమంది ఏదో వ్యవసాయంలో ఉండి, కొంతమంది ఏదో వ్యాపారాల్లో ఉండి, ఈ జీవన వృత్తులన్నీ డిఫరెంట్గా ఉండేవి. అవన్నీ వ్యవస్థల్లో ఉన్నవాళ్లే, ఉన్నా కూడా వాళ్ళు అప్పుడు కూడా ఏవో తప్పులు చేస్తుంటారు కదా రకరకాల కారణాలతో. సో అలా ఈ కుటుంబం వాళ్ళు వీళ్ళేమిటి, అప్పుడు ఒక అన్నదమ్ములుగా జన్మించి ఎన్నో అన్యాయాలు చేయటం వల్ల తర్వాత ఏమైంది, ఎన్నో జన్మల్లో ఇప్పుడు ఆ తర్వాత జన్మలు వాళ్ళకి అంత సక్రమంగా రాక ఎన్నో కష్టాలు పడుతూ ఉండి ఈ జన్మలు ఏమైంది, అన్నదమ్ములు కదా, సో ఆ రుణం ఉంది కదా వాళ్ళిద్దరికి, ఆ రుణం ఉండటం వల్ల ఈసారి మళ్ళీ తల్లి కూతురుగా పుట్టారు, కొంతమంది ఏమో తల్లి కొడుకులుగా పుట్టచ్చు, ఓకే, లేకపోతే చెల్లెలుగా పుట్టచ్చు. సో ఇద్దరు పుట్టి ఆ అప్పుడు చేసిన కర్మలు అవన్నీ కూడా ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తున్నారు అన్నమాట వీళ్ళు. అర్థమైందా, నీకు బంధం ఉండబట్టి బట్టేమో స్నేహితుని వాళ్ళు అన్నదమ్ములైనప్పటికీ తల్లి కూతురు కింద ఆ బంధం మళ్ళీ కలిపింది. మనం వెళ్ళే ప్రదేశం కూడా మనమ్మ, ప్రతి మనిషి మనం ఎక్కడ పుడతామన్న బట్టే, ఏ ఇంట్లో పుడతామన్న బట్టే మన జీవితం అంతా డిసైడ్ అయిపోతుంది కదా. సో డిసైడ్ అవ్వటువంటి ఏంటిది, ఇది ఇంతకుముందు మనం చేసుకున్న జన్మల్లో చేసుకున్న ఆ పుణ్యపాప ఫలాలు ఎలా అనుభవించాలో అక్కడికి వచ్చి మనం పుడతాం. మనకి జన్మలో ఇంత కొంచెం పుణ్యం ఉండటం వల్ల వీళ్ళందరూ ఏంటి మంచి డ్రెస్సులు వేసుకుంటాం, హాయిగా తినడానికి మూడు పూట్ల భోజనం దొరుకుతుంది, సమాజంలో ఎంతో మందితో కంపేర్ చేస్తే ఎంతో బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా మనకి. సో అవి ఈ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి, మనం చేసుకున్న పాపకర్మలకి ఏవో కష్టాలు, ఆర్థిక కష్టాలు ఇవ్వండి, అనారోగ్యం ఇవ్వండి, రకరకాల బాధలు ప్యారలల్గా రెండు పెడతాం. బికాస్ ప్రతి మనిషికి ఇన్ని జన్మల నుంచి రెండు పోగేసుకుంటాంగా, మంచి చేస్తాం పోగొట్టు చేస్తుంది, దేనికి దేనికి ఎంతో అంత. సో రెండింటికి పడుతూ ఉంటాం. సో అందుకని ఏం చేయాలంటే ఇట్లా వచ్చినప్పుడు అసలు నిజంగా అంటే అది చాలా కష్టం కానీ ఎంతో ఉన్నత స్థితిలో ఉంటే కనుక మన మైండ్ తెచ్చుకోగలిగితే సాధనతో కానీ ఆ తాపత్రయంతో కానీ ఏమంటారంటే పెద్దవాళ్ళు చెప్పేది, అయినా నీకు వచ్చిన కర్మని అనుభవించు, ఇది తీసేయమని అడగద్దు అంటారు భగవంతుడిని. ఎందుకు, తీసేస్తే ఇది మళ్ళీ ఇంకో జన్మలో ఎప్పుడు తప్పదు మనకి, తప్పదు. అండ్ మళ్ళీ ఇంకో జన్మలో ఏమవుతుంది, సపోజ్ ఇది ఆయన ప్రార్థించగా ప్రార్థించగా ఇంకా కరుణించి ఆయన ఎప్పుడో ఇంక వీడు పడలేకపోతున్నాడు అనుకుని, అసలు మాత్రం
ఈ జీవి పడాల్సిందే. సో ఇప్పుడు కాబట్టి 40 జన్మల తర్వాత ఇస్తాడు మళ్ళీ మనకి ఇది. ఓకే, అప్పుడు ఏమవుతుంది నీకు? ఇప్పుడు నువ్వు మంచి కుటుంబంలో జన్మించావు, నీకేమాత్రం ఏంటి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనం చేసుకున్న పుణ్యం కావచ్చు, 4 డబ్బులు ఉన్నాయి. ఓకే, డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, ట్రీట్మెంట్ తీసుకుని చేసుకోగలుగుతాం, అవునా? ఇప్పుడు ఇలా ఈ జన్మలు ముందుకెళ్తూ ఇది ఇంకో 40 జన్మల తర్వాత వెళ్ళింది అనుకో తల్లి, మనం నమ్ముకుని భగవంతుడు కరుణించి ఇంత వేడుకుంటే నేను నేను పడలేకపోతాను మహాప్రభో, ఇంకా నా వల్ల తట్టుకోలేకపోతే శక్తి లేదు, ఇది నాకు తీసేయి అని అంటే ఆయన చేయడం తీయరు. ఎప్పుడు ఇంకో జన్మలో చెప్తున్నా వెళ్ళచ్చు, కానీ ఏమవుతుంది ఈ 40 జన్మల్లో మనం ఇంకా ఎన్నో పాపాలు చేస్తాం కదా, ప్రతి జన్మలో అన్ని బాగానే ఉండాలని లేదు కదా. సో ఆ టైంలో సపోజ్ ఈ జన్మల్లో చేసుకున్న పాపాలు కూడా మనతో వచ్చి పడింది అనుకో, సో అప్పుడేమవుతుంది ఈ అనారోగ్యంతో పాటు ఇవన్నీ చేసుకునే ధనం కూడా నీ దగ్గర ఉండిపోవచ్చు. మనం సపోజ్ ఏదైనా చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టడం ఎక్కడ ఉన్నాం అనుకో మన సమాజ స్థితిలో మన దాంట్లో, అప్పుడేమవుతుంది నీకు ఇటు వైద్యం చేయించుకునే దానికి ఈ ధనం ఉండదు, ఈ రెండు కూడా నీకు ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఇంకా దుర్భరం కదా ఇప్పటికంట. ఇలా ఎన్నో రకాలు ఇంకా ఎన్నో చెప్పచ్చు, ఎన్నో కారణాల చేత అందరు మహానుభావులు చెప్పేది ఏంటంటే ఏదన్నా మనకి అనారోగ్యం అనండి ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నాయన దీని నుంచి ఉపశమనం కలిగించు, ఈ తట్టుకునే శక్తి మాకు అని ప్రార్థించాలి. అప్పుడు ఏంటంటే ఈ కర్మ ఇక్కడితో తీరిపోతుంది, ఈ ప్రారంభ కర్మ మనకి ఇక్కడితో తీరిపోతుంది. కానీ ఏంటంటే ఎవరికైనా ఏ జీవికైనా సహజం ఏమిటి, ఏదో విధంగా మనకి హాయిగా ఉంటే చాలు, ఈ తొందరగా తొలగిపోతే చాలు, అంతే కదా అనుకుంటాం. ఈ బాధ పడలేకపోతున్నాం మనం, తొందరగా తీసేనే అని అనుకుంటాం. ఇంత దీనివి పర్వాలేదు నేను తట్టుకుంటాను అని అనిపిస్తుంది కదా ఎవరికి, మనిషి సఫర్ అవుతున్నప్పుడు. బట్ రావటం మాత్రం ఈ కారణాల వల్ల వస్తుంది అన్నమాట. ఏంటి మనం ఎన్ని చేస్తున్నా, ఎంత మంచి పనులు చేస్తూ ఎంత ధర్మం ఏం చేస్తున్నా, ఏదో జన్మల్లో మనం చేసిన వాటికి ఇవి రకరకాల అనారోగ్యాలు లేకపోతే మనకంటే ఎదుర్కొంటా కొంతమంది అసలు అన్నిటికంటే బాధాకరమైంది ఎవరికైనా కూడా అన్నమాట, వాళ్ళకు పుట్టిన సంతానం వాళ్ళకంటే ఎదుర్కొంటా వెళ్ళిపోవటం చూస్తాం కదమ్మా, చాలా బాధ, చాలా బాధ. పుట్టిన సంతానం ఒక్కోసారి వీళ్ళు 60 ఏళ్ళు 40 వచ్చి అది ఎందుకు 50 ఏళ్ళు అని ఉన్నాయండి, 8 ఏళ్ళప్పుడు 10 ఏళ్ళప్పుడు పిల్లలు అకాలంగా ఏదో అకారణంగా ఏదో చిన్న చిన్న అనారోగ్యాలు తిడిపోతే అంతకంటే బాధ ఉండదు. ఇటువంటి బాధలు అవన్నీ రాకుండా ఉండడం కోసం మన అందరినీ ఏం చెప్తాను నేను, ఎప్పుడు ధర్మంగా ఉండండి, ధర్మం. ఈ జన్మలో మనం కష్టాలు పడుతున్నాం అంటే ఏదో జన్మలో మనం చేసుకుని ఉంటాం కదా, అందుకని అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా మనం గ్రహించి మంచి మార్గంలో ధర్మంగా ఉండండి, 4 వరకు సహాయం చేయండి. ధర్మం అంటే భగవంతుడు, అసలు భగవంతుడు ఎప్పుడు కావాలని ఎవరికి కష్టం పెట్టాడు, ఎవరికి భోగాలు ఇవ్వడు. మనమంతా మన వాళ్ళు ఏమనుకుంటారంటే నేనంటూ పెద్ద 10 కోట్లు పెట్టి యజ్ఞం చేస్తే నాకు 1000 కోట్లు వచ్చేస్తుంటారు. ఎన్ని చేసినా ఏం చేసినా మనకి ఈ జన్మలో ఏది రాసి పెట్టిందో అదే జరుగుతుంది, ఎంత రాసిందో ఏం రావాలో అదే వస్తుంది. ఆయన ఎవరికీ ఆయన మనం ఇంతకుముందు జన్మల్లో చేసిన దానికి మనకి ఫలితం ఇప్పుడు వస్తూ ఉంటుంది అంతే, అంతే తప్పితే దీన్ని అలా ఇలాగ కేవలం ఏమంటాం పెద్ద పెద్ద పూజల వల్ల లేకపోతే బోళంత డబ్బు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేసి ఏదో దానాలు చేసేస్తో దానివల్ల అన్ని కష్టాలు తీరిపోయేటైతే ప్రపంచంలో ధనవంతులకి కష్టాలు ఉండకూడదు, అవునా? ఏ ధనవంతుడికి కష్టం ఉండకూడదు. బట్ మనం చుట్టూతో ఎంతోమందిని చూస్తున్నాం కదా, ఎన్నో పెద్ద పెద్ద ఎంతో ధనవంతులు ఎంతో పొజిషన్స్లో ఉన్నవాళ్ళు అయినా కష్టాలు పడుతున్నారు కదా. అంటే ఏంటనమాట, ఈ జన్మలో నీకు ఏమున్నాయి, నువ్వు చాలా పవర్లో ఉన్నావా, ధనంతో నీకు ఎప్పుడున్న ధనం కానీ పొజిషన్ కానీ ఈ భోగభాగ్యాలు కానీ నువ్వు పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యఫలం వల్ల నీకు వచ్చే తప్పితే నీకు వచ్చిన కష్టాన్ని ఇవేమీ తీసేయలేవు. నీకు వచ్చే ఆ కష్టము, నువ్వు పడాల్సిన అనారోగ్యం ఇవి మాత్రం ఇంతకుముందు జన్మలో నువ్వు ఏదో పాపం చేసుకుంటావు కాబట్టి ఇది పడుతున్నావు. అందుకని ఇప్పుడు మనం మనకి ధనము పొజిషన్ పవర్ ఉన్నవాళ్ళు మనం ఏమనుకోవాలి, ఇవన్నీ నేను పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉన్నాను ఇవి ఉన్నాయి కదా అని చెప్పి మన అహంకారం తెచ్చుకుని ఇంకా పాపం చేసామనుకోండి ఇంకా ముందు జన్మలో ఇంకా ఎక్కువ పడాల్సి వస్తుంది ఇవాళ అదనమాట. అయితే సార్ మీరు చెప్పారు మనం ఇప్పుడు ఎంత తాపత్రయపడ్డా ఎన్ని పూజలు చేసినా మనకు ఏదైతే ప్రాప్తం ఉందో అదే వస్తుంది అని చెప్పి, మరి అలాంటప్పుడు ఎందుకు ఈ పూజలు చేయడము అని అంటారు కదా వాళ్ళకి. అదే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఎందుకు పూజలు చేయడం ఇదంతా అంటే మనకి ఈ తట్టుకునే శక్తి రావడం కోసం అనమాట. ఇప్పుడు అనారోగ్యం వీటినివి తట్టుకోవడానికి కనుక శక్తి లభించినా మనకి సరిపోతుంది కదా, ఆ ఈ చేసే భగవంతుడి మీద అపారమైన నమ్మకం పెట్టుకోవటం. ఏంటి ఇంత కష్టం కలుగుతున్నా, నువ్వు ఈ కష్టం నాకు ఇచ్చావు అందుకు నేను నిన్ను మర్చిపోతాను,
నేను ఇంక అసలు గుడికి రాను, చాలా సార్లు వింటుంటాం మనం ఇప్పుడు, అసలు దేవుడు ఎక్కడున్నాడు, నాకు ఇంత అన్యాయం కలిసి చేశాడు, నాకు నాకు తండ్రిని పోగొట్టాడు, నా తల్లిని పోగొట్టాడు, ఇవన్నీ చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటాం కదా మనం, తిడుతుంటారు కదా. బికాజ్ ఆ క్షణంలో మనిషికి వచ్చే ఎమోషనల్ ఆలోచనలు అలాగే ఉంటాయి. ఏమిటి, బికాజ్ ప్రతిదీ దేవుడే ఇస్తున్నాడు అనుకుంటాం కాబట్టి సాధారణంగా ఇంకోటి చూడండి, నువ్వు బాగా డబ్బులు, బాగా పొజిషన్స్, పవరు, నీకు నాలుగు ప్రమోషన్స్ అప్పుడు వచ్చినప్పుడు ఏమో నేను అనుకుంటాం, నేను కష్టపడ్డాను అందుకు నాకు ఈ ప్రమోషన్ వచ్చింది, నేను కష్టపడ్డాను కాబట్టి నేను 1,000 కోట్లు సంపాదించాను, వాడు సంపాదించాడా, వీడు సంపాదించాడా, నేను సంపాదించాను కదా, వాడు ఎవడో ఉన్నాడు, వాడంతా అక్కడే ఉన్నాడు, నేను ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లోకి వచ్చానంటే నేను బ్రహ్మాండంగా కష్టపడ్డాను అని వచ్చాం, ఎంత నేను అనుకుంటాను కానీ అప్పుడు మరి భగవంతుడు నేను దయతెలిచాడు అనుకోవే, భగవంతుడు కదా, ఎంత భగవంతుడు నాకు ఇచ్చాడు అనుకోడు. ఇవన్నీ నడుస్తూ చిన్న కష్టం వచ్చింది అనుకో, కష్టం లాగానే ఏంటైనా నువ్వు కష్టం ఇచ్చావు అనుకో, వెంటనే భగవంతుని అంటాం, నువ్వు లేవు అంటాం భగవంతుని. బట్ భగవంతుడు చెప్పాను కదమ్మా, ఆయన సాక్షిభూతంలాగా ఉంటాడు అంతే. మనుషులందరూ మనం చేసుకున్నవే జన్మ జన్మల నుంచి చేసుకున్న పాప పుణ్యాలు మనం ఈ జన్మలో ఇలా అనుభవిస్తూ పెడుతూ ఉంటాం ముందుకి. కాబట్టి ఏంటి, దేవుణ్ణి నిందించకూడదు, అకారణంగా దేవుణ్ణి నిందించకూడదు, ఇది మనం చేసుకున్నదే అని గ్రహించాలి. అందుకనే మన అప్పటికి మనకి కనపడుతుంటుంది ఈ అన్యాయం చేసిన వాళ్ళే కాకుండా, ఇందాక మీరు అన్నట్టు ఎంతో ధర్మంగా ఉండేవాళ్ళు కూడా సఫర్ అవటం చూస్తున్నాం కదా మనం. మరి అలా చూసినప్పుడు వాళ్ళని ఏమనుకోవాలి మనం, ఏంటి మంచి ధర్మంగా ఉన్న అయినా కూడా చేస్తున్నాడు సఫర్ అవుతున్నాడని, అంటే ఏదో జన్మలో ఆయన చేసుకున్నాను ఇప్పుడు అనుభవిస్తున్నాను అనమాట. సో భగవంతుని ప్రార్థించటం వల్ల, లేకపోతే ఇందాక చెప్పినట్టుగా ఎవరినో గురువు దగ్గరికి వెళ్తే ఇది చేయండి అవి చేయండి అని చెప్తే దానికి వెళ్ళి ఈ వీటి వల్ల నీకు ఉపశమనం కలుగుతుంది అన్నమాట. అది ఉపశమనం కొంచెం అంటే ఏంటి, ఆ వ్యాధి తీవ్రత తగ్గుతుంది, ఆ కష్టాలు తట్టుకోనే కదా. ఇప్పుడు సపోజ్ మనకి ఎవరో ఒకరికి ఏదో ఏదో డబ్బులు ఇస్తారు, చాలామంది ఎవరిని పాపం అవసరకాలంలో ఎవరికి డబ్బులు ఇస్తారు, అది వాళ్ళు వెనక్కి ఎవరు వీళ్ళు ఎంత వెనకాల పడినా ఇంక చివరికి అసలు ఇవ్వన్న స్టేజ్కి వచ్చేస్తారు, అది కష్టమే కదా. వీళ్ళు ఏదో ఎంతో కష్టపడి దాచుకునేది ఏ స్నేహితుడికో ఏ బంధువుకో అవసరం వచ్చిందని చెప్పి ఇస్తారు, వీళ్ళకి అవసరం వచ్చింది ఏంటంటే అసలు చివరికి నువ్వు ఎప్పుడు ఇచ్చావన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి. సో ఇది అప్పుడు అనిపిస్తారు, ఏంటి నాయన ఇంతుంటే నా ఇలా అయిపోయింది, వారు దేంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళంతా మోసం చేస్తారు ఇదంతా. అప్పుడు ఏంటి, నీకు భగవంతుని ప్రార్థించడం వల్ల నీకు కలిగింది ఏంటంటే ఈ కష్టం తట్టుకునే శక్తి వస్తుంది. అలాగే సపోజ్ నువ్వు ఒక 60 లక్షలు ఏదో జనరల్గా చెప్తున్నా నేను, నీకు అనుకుంటే రావాలనుకుంటే దానిలో ఏమో 30-40 అసలు అంటూ వస్తుంది నీకు, కొంచెంలో కొంచెం ఉపశమనం నీకు కలుగుతుంది. బట్ ఆ ప్రారంభ కర్మ మాత్రం పూర్తిగా తొలగించుకోవడం జరగదు, కలిపటం ఏదైనా మామూలుగా అనారోగ్య కారణాలు అవనండి, ఇంకో కష్టం అనండి, వాటికి తట్టుకునే శక్తిని మనకి భగవంతుని స్మరించటంలో వస్తుంది. దానికి కూడా ఇప్పుడు అందరికీ కూడా ఎంతో వ్యయం పెట్టి ఏదో పూజలు చేయించుకోవటం, లేకపోతే వీళ్ళు చెప్పినట్టుగా పరిహారాలు ఫలానా గుడికి వెళ్ళాలండి, మీరు అక్కడ చేయించుకోవాలంటాం అంటే ఖర్చుతో కూడిన కూడా ఉంటాయి. అండ్ ఈ రోజుల్లో టైం కూడా ఉండట్లేదు అందరికీ. ఇంకొకటి ఏంటి, చాలామందికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అంత నిలకడ కూడా మనసు ఉండదు, పూజ కూర్చొని చేసుకోవాలి. ఎవరో చెప్తారు, అమ్మ నీకు టైం బాగాలేదు, నువ్వు రోజులు ఎంతో సాహసం చదువుకో, మనం వింటుంటాం కదా, మన బంధువుల్లో మనవాళ్ళు పెద్దవాళ్ళంతా చెప్తారు, లేకపోతే విష్ణు సాహసం చదువుకో నీకు ఈ కష్టానికి కొంచెం ఉపశమనం. అప్పుడు ఏంటవుతుంది మనకి, అసలు ఆ పుస్తకం తీసి చదువు, నాకు చాలామంది చెప్తారు ఇలా చదువుకుందాం అనుకుంటుంటే అసలు నిలకడ రావట్లేదండి, మనసు దాని మీద చదువుదామన్నా మనసు పోవట్లేదండి, అది కూడా చేయలేకపోతున్నానండి అంటారు. దీనికి ఒక తేలిక ఉపశమనం నేను ఒకటి చెప్తాను, అంటే ఒక తేలిక పద్ధతి. కొంతమంది అంటారు పోనీ భగవంతుడు నామాన్ని స్మరించుకోండి అంటారు, ఇంత చేసుకునే ఓపిక లేకపోతే ఏంటి ఏదో 21 సార్లు లలిత సహస్రనామ పారాయణం చేయడం ఏవో చెప్తారు కదా మన వాళ్ళందరూ చేయించుకోమని చెప్పి మనసు గట్టిపడుతుంది. కానీ పాపం ఒక్కోసారి కష్టాలు అనే మనుషుల జీవితాల్లో, ఇందాక నేను చెప్పినట్టు తల్లికి వచ్చి కూతురికి అదే వచ్చి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నీకు మనస్సు కూడా అంత పోదు, అంత నిలకడ మీద అంత నిలకడ తెచ్చుకుని చేసుకునేంత శక్తి ఎవరికో కానీ ఉండదు. అప్పుడు ఏంటంటే కనీసం తల్లి కళ్ళు మూసుకుని నీ పన్ను చేసుకుంటూ ఆయన రూపం మనసులో తెలుసుకున్నా చాలు, జస్ట్ నీకు తెలిసిన రూపం, నీకు వెంకటేశ్వర స్వామి మీద ఉంటే వెంకటేశ్వర స్వామి మీద, అమ్మవారి అంటే అమ్మవారి మీద, సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు అంటే హనుమంతుడు, శివుడు అంటే శివుడు, ఏ దేవత మీద లేకపోతే ఏ సాయిబాబానో
అలా లేదా ఏదో లక్ష్మీ నరసింహస్వామి లేకపోతే కృష్ణుడి మీద మనకి ఏ దేవత మీదైతే బాగా నమ్మకం గురి ఉంటుందో ఆ దేవతని మనసులో ఉన్నాయి మీరు ఏ పని చేస్తున్న ఇలా కూర్చుని ఆ రూపాన్ని స్మరించుకోండి చాలు, రూపం గుర్తు తెచ్చుకుంటే చాలు. అంటే పెద్దగా పూజలు ఇవన్నీ ఆరాధనలు అవసరమే లేదు. అవసరం లేదంటే చేసుకునేంత మైండ్ సెట్ ఉండదు కదా ఆ టైంలో నీకు, అంత నిలబడా అంత ఇప్పుడు 3-4 గంటలు పూజ చేసుకోండి, చేస్తున్నంతసేపు కూడా నీ బాధ నీకు ఇది కొన్ని చోట్ల ఇప్పుడు కొన్ని కొన్ని అనారోగ్యాలు కలిగి అనే కష్టాలు కలిగి కనుగినప్పుడు అంత మనసు నిలకడ పోదు. ఏంటి చెప్పాలంటే చాలామంది సరే వాళ్ళు ఎవరు చెప్పారు కదా చేద్దాంలే ఇంకా ఏదో చూద్దాం దీంట్లో ఏదైనా ఉంటుంది అని, కానీ ఆ చేస్తున్నంతసేపు కూడా ఈ మనిషికి దాని మీద నిలబడదు, ఎందుకంటే వాళ్ళకున్న దానివల్ల నిలబడదు. సో అందుకని నేను అందరికీ ఏం చెప్తానంటే ఆయన భగవంతుడు నువ్వు నాకు ఇంత యజ్ఞం చేసావా ఇంత పూజ చేసావా ఇవన్నీ ఆ క్వాంటిటీ వాల్యూమ్ని చేయడు. ఈ మనిషి ఎంత ఆర్తితో నన్ను స్మరిస్తున్నాడు ఎంత ధర్మంగా వెళుతున్నాడు అనుకుంటాడు. అందుకని రూపం తలుచుకోవడం చాలా తేలిక కదా. ఇప్పుడు మనకి అన్ని చోట్ల ఈ రూపాలు కనపడతాయి కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వరం కానీ గమక రూపం గుర్తొస్తుంది కదా. సో నువ్వు ఏ పని చేసుకుంటున్నా మధ్యలో నీకు టైం ఉన్నప్పుడు ఉన్న కళ్ళు మూసుకుని ఆ రూపం తలుచుకుని మనసులో నమస్కారం పెట్టుకో. మనస్సులోనే కూర్చున్న ప్రదేశం నుంచే ఏ ఎక్కడున్నా సరే ఒక నమస్కారం పెట్టుకుని వీలున్నప్పుడల్లా ఆ రూపం తలుచుకుంటున్నా చాలు. ఎందుకంటే నా అందరు అంటారు నామాన్ని స్మరిస్తూ ఉండండి అంటే ఏదో ఒక నామం తీసుకుని కొంతమంది ఏం చేస్తే ఇలా కష్టాలు ఉన్నప్పుడు ఏ గురువు దగ్గరికి వెళ్ళి ఏమండి ఏదైనా నామం చెప్పండి నేను చదువుకుంటూ ఉంటానంటారు. ఓకే, సో ఆ గురువు చెప్తాడు ఏది ఏదో శ్రీమాత్రే నమః అనుకో లేకపోతే ఓం నమో వెంకటేశాయ అనుకో ఇట్లా చెప్తుంటారు. ఈ ఒక్కొక్కప్పుడు ఏంటంటే మనసుకి ఈ కష్టాలకి దాని మీద కూడా నిలకడ రాదు. వచ్చినాయి ఇప్పుడు నువ్వు కళ్ళు ముందు చదువుకోమంటే మంత్రం చదువుకోమన్నా ఆ నామం చదువుకోమన్నా 4 సార్లు చదివేటప్పటికల్లా మనకి మైండ్ పక్కకి వెళ్ళిపోతుంది వెంటనే కష్టం. అప్పుడు దానికి ఇంకా ఈజియెస్ట్ పద్ధతి ఏంటి, కేవలం రూపం తలుచుకోవటమే. యాక్చువల్గా రూపాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండటాన్ని ఉపాసన అంటారు. మన వాళ్ళందరూ ఏంటంటే ప్రతి మాటకి రకరకాలుగా వైడ్గా మనం ఎలా అర్థాలు తీసుకుని పెడుతున్నామో ఉపాసన ఒక వ్యక్తి ఒక దేవతను ఉపాసిస్తున్నాడు అని చెప్తాం కదా. అంటే 2-3 రకాలుగా వచ్చు ఆ ఉపాసన అనేది. రోజు ఆయన 2 లక్షలు పూజ చేస్తూ ఇన్ని అసలు ఏదో మంత్రం ఉచ్చారణ చేస్తూ ఇన్ని పూజలు చేస్తూ అదే దేవత మార్గంలో ఉన్నా ఆయన ఉపాసిస్తున్నాడు అంటాం. దాంతోపాటు ఇది కూడా ఉపాసన కిందే వస్తుంది, ఎప్పుడు ఆ రూపాన్ని తలుచుకోవటం అన్నమాట. అప్పుడు ఏంటంటే అలా తలుచుకుంటే మనకి బికాస్ ఈ రూపాలు భగవంతుడు అంటేనే చాలా ఎనర్జీ, ఎంతో పాజిటివ్ ఎనర్జీ కదా. మనకి అందుకనే కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనకి కాస్త ఉపశమనం కలుగుతుంది తగ్గుతుంది అంటామే. సో అందుకని ఆ రూపాన్ని తదేకంగా తలుచుకుంటూ ఉంటే మనకి ఇవి తట్టుకునే శక్తి వస్తుంది. శక్తి వచ్చి కొంచెం ఉపశమనం కలుగుతుంది అన్నమాట. తట్టుకునే శక్తి ధైర్యం వస్తాయి మనకి. ఓకే.